జిల్లా సాలూరు నియోజకవర్గం ఉత్తరాంధ్ర ఇలవేల్పుల భక్తుల కొంగు బంగారం కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ శ్రీ శంబర పూలమంబ సిరిమానోత్సవంకి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామంలో మూడు రోజుల పాటు శంబర పూలమంబ జాతర జరుగునని మొదటి రోజున 20వ తేదీన తోరేలు ఉత్సవం 26వ తేదీ మంగళవారం సిరిమానోత్సవం 27వ తేదీన అన్నపోత్సవం జరుగుతాయని తెలియజేశారు. చుట్టూ సరిగ్గా ఆ ప్రాంతంలోనే బోయిల్చే పల్లకి ఆపించి ఆమె పక్కన ఉన్నటువంటి ఈ వనంలా కనిపించినటువంటి ఈ వేప చెట్ల వనంలోకి వెళ్ళి భూమిలో అంతర్ధానం అయిపోయింది. ఎప్పటికీ మేనకోడలు రాలేదని మేనత్త గ్రహించి అదే వెళ్ళి చూడగా భూమిలో అంతర్ధానం అయిపోతుండడం గ్రహించి తను కూడా కోరుకుంటే తను కూడా భూమిలోనే అంతర్లీనం చేసుకుంది. తదుపరి తన తల్లిదండ్రులకి ఈ ప్రజలందరికీ కూడా కలలో కనిపించి నేను ఈ గ్రామ ఈ ప్రాంత మేలుకోరే రక్షణ చేసే తల్లిగా సిరి సంపదలు లోటు లేని ఆ అభయాన్ని ఆయుర్వేదాన్ని ఇచ్చే పరిస్థితిలో తల్లిగా కొలవబడుతూ మీ మీకు నేను కాపాడుతా నెలవేళలా మీరందరూ నన్ను ఆరాధ్యదైవంగా పూజించి ప్రతి సంవత్సరం నాకు ఒక్కసారి ఏదైతే నాకు ఈ పెళ్లి నెల జరిపి జనవరి ఆఖరి వారంలో ప్రతి ఆట ఉత్సవం ప్రారంభించి మార్చి 30 వారాల పాటు మార్చి నెలకొడు 10 వారాల పాటు ఉత్సవం అత్యంత వైభవంగా జరుగుతున్నాం. అలాగే ఈ ఏడాది జనవరి 25న తొలేళ్ళు 26వ తారీఖున సిరిమానోత్సవం 27వ తారీఖున అంపకోత్సవం అత్యంత వైభవంగా జరపడానికి నిర్ణయించాం. మార్చి 30 వరకు 10 మంగళవారం పాటు వైభవంగా ఉత్సవం జరిపిస్తాము. అదే మాదిరిగా ఈ ఉత్సవానికి సక్రమంగా జరగడానికి భక్తులకి సేవలు అంది సక్రమంగా జరగడానికి స్థానిక శాసనసభ్యులు పీడికి రాజేందర్ గారు, విజయనగరం జిల్లా కలెక్టర్ గారు హరిజవహర్లాల్ గారు, అలాగే ఐటీడీ పీఓ గారు, సబ్ కలెక్టర్ గారు, మొత్తం అన్ని శాఖల అధికారులు, ఇక్కడ స్థానిక పెద్దల ప్రజలు కూడా అన్ని విధాలా సహకరిస్తున్నారు, కృషి చేస్తున్నారు. అలాగే దేవాదశాఖ అధికారులు కూడా విశేషంగా సహకరిస్తున్నారు. ఈ పెళ్ళి తొంత ఎలాగైతే అన్ని వారికి అవకాశం ఉంటుందో ఆమె జాతరలో ఈ శంబర గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాల వారు వారి తాలూకా వారి తాలూకు వృత్తులను బట్టి సేవలు అందిస్తుంటారు. ఈ గిరి పుట్టుకున్న గిరిజన కుటుంబంలో వాళ్ళు ఉన్నారు, వారు ఆ ఘటాలను మోయడం, ఆ అమ్మవారిని కొలవడం, సిరిమానుని అడవిలో నుంచి ఎంపిక చేసి నరకడం, పూజించి కొట్టడం జరుగుతుంది. ఏదైతే వ్యవసాయం